వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ధర్మవరం ఎమ్మెల్యే కీతిరెడ్డి వెంకట్రామిరెడ్డి గారి మీద తెలుగుదేశం పార్టీ తన అధికారిక ఫేస్బుక్ అకౌంట్ నుండి ఒక పిక్కు పెట్టింది. అంటే ఒక మేమ్ లెక్కన ఆయనను ట్రోల్ చేసుకుంటూ ఆ పిక్కుకి క్యాప్షన్ కూడా వాళ్ళు జోడించారు, బెంజ్ గారు ఆవు పేడ కాలేది, ఈ పబ్లిసిటీ ఎమ్మెల్యేకి అనర్హం, ప్రజల సమస్యలు తీర్చమంటే ఆవు పేడ 2 లారీలు ఇవ్వండి అని చెప్పి బేరాలు చేసుకుంటున్నాడు అని చెప్పి ట్రోల్ చేసుకుంటూ ఒక పిక్కు పెట్టారు. యాక్చువల్గా 8 రోజుల కిందట ఒక ఊరికి గుడ్ మార్నింగ్ ఎమ్మెల్యే అనే ఒక కార్యక్రమానికి ఎమ్మెల్యే గారు వెళ్ళి ప్రతిరోజు ఆయన అదే పని చేస్తూ ఉంటారు కదా, ఆ గుడ్ మార్నింగ్ ఎమ్మెల్యే కార్యక్రమంలో భాగంగా ఒక రైతుతో జరిగిన సంభాషణ చాలా క్యాజువల్గా దాన్ని పట్టుకొని వీళ్ళు తాజాగా ఫేస్బుక్లో పోస్ట్ పెడితే ఆశ్చర్యకరంగా తెలుగుదేశం పార్టీ అధికారిక అకౌంట్లో ఇంత చీప్ పోస్టు పెడితే, చీప్ పోస్టు, ఫేక్ పోస్టు, అసలు ఎవరు సొంత పార్టీ కార్యకర్తలు కూడా దీని మీద తెలుగుదేశం పార్టీ అభిమానులు కూడా తీవ్రంగా నిరసన వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ పెట్టిన పోస్టు మీద టీడీపీ కార్యకర్తలు కావాలంటే ఇక సార్ చూడండి, ఇటువంటి పోస్టు పెడితే ఈసారి మనకు ఆ 23 కానీ రావు కానీ ఒకరు ఏంది ఆవేశంలో అడ్మిన్ ఏం పెడుతున్నావు గుర్తుందా, అసలు అక్కడ ఎమ్మెల్యే గారు ఆయన ఏం తప్పు చేశారని దీని మీదుగా ట్రోల్ చేస్తున్నారు, మేము ఆ వీడియో చూసాం కదా అని కొందరు ఫస్ట్ ఆ పోస్టు రిమూవ్ చేయి లేకపోతే గ్రూప్ను లైక్ చేసినందుకు మేము బాధపడాల్సి ఉంటుంది అని చెప్పి కొందరు తీవ్రంగా వాళ్ళ పోస్టు వాళ్ళ కార్యకర్తలే, వాళ్ళ కార్యకర్తలే స్పష్టంగా అర్థమవుతుంది కూడా, చంద్రబాబు నాయుడు గారితో దిగిన ఫోటోలు ఆ పసుపు జెండాలు ఇవన్నీ పెట్టుకొని నేను పూర్తిగా వైసీపీ వ్యతిరేకినే కానీ ఎమ్మెల్యే గారు ఆ వీడియోలు ఏం తప్పు చేశారని చెప్పి ట్రోల్ చేస్తున్నారు ఒకరు, ఇంత చీప్ పోస్టులు పెట్టే స్థాయికి దిగజారిపోతారని చెప్పి మీరు వాళ్ళు ఒకరు, వీళ్ళ అభిమానులే మిగతా వాళ్ళకంత పక్కన పెట్టండి. నిజంగానే ఆయన వీడియో వీళ్ళు పెట్టిన పోస్టు చూస్తే అరే ఏదో ఒకటి పెట్టాలని చెప్పి ఖాళీగా ఉన్నారు, లేకపోతే అడ్మిన్కి ఏమైనా రోజుకి ఇన్ని పోస్టులు పెట్టాలని చెప్పి టార్గెట్ ఏమైనా పెట్టారా, టార్గెట్ రీచ్ అయితేనే జీతం ఇస్తారని చెప్పి ఏదో ఒకటి పెడుతున్నాడా, ఒక పార్టీ అధికారిక అకౌంట్ నుంచి ఇంత చీప్ పోస్ట్ ఏంది అని చెప్పి మనకు అనిపించక మానదు. అసలు విషయం ఏంటి, ఎమ్మెల్యే గారు ఒక కార్యక్రమం ఒక ఊరికి పోతే బేసిక్గా ఊర్లో ఒకే దగ్గర 100 ఆవులు ఉన్నాయి దగ్గర దగ్గర, ఆయన 100 దగ్గర కాదు ఆవులు యజమాని చెబుతున్నాడు, ఓ ఏందయ్యా ఇన్ని ఉన్నాయి ఏం చేస్తావు నువ్వు అంటే ఏం లేదు సార్ ఇవే పాలు అమ్ముకొని ఇంకా గీతలు అమ్ముకుంటుంటా అని అన్నాడు. బేసిక్గా రాయలసీమలో ఒక కల్చర్ ఉంటుంది ఏమని, ఏటికి పోయినా కనుక ఏం మా బాగున్నావా, ఏం మా బాగున్నావా, ఏం నా బాగున్నావా, ఏం తిన్నావా, ఆరోగ్యం బాగుందా అని చెప్పి క్యాజువల్గా మాట్లాడేస్తుంటారు. ఈయన కూడా అలాగే అయ్యి ఆడ ఒక గేదె ఉందనుకో, ఏమ్మా ఎన్ని పాలు అమ్ముతున్నావు, ఏమ్మా గిట్టుబాటు అవుతుందా, పాలేనా, ఇంకేమైనా పని చేస్తావా, ఎంత ఇస్తారు లీటర్కు, ఎంత వస్తుంది నెలకు అని మామూలుగా అడుగుతారు. ఈయన కూడా 100 ఆవులు కనిపించేసరికి ఏం చేస్తారయ్యా 100 ఆవులు అంటే సార్ గిత్తలు అమ్ముకుంటే పాలు అమ్ముకుంటే ఇది ఏదే అన్నారు. మరి అయ్యా ఎరువు ఉంటుంది కదా అంటే పేడ సతవా అంటారు రాయలసీమలో, మరి దాన్ని ఏం చేస్తావు, ఎంత వస్తుంది అంటే నెలకు 2 లారీలు వస్తారు సార్ అంటారు సతవా పేడ, 2 లారీలకి ఎంత అమ్ముతావు అన్నారు, నేనేమో 9000కు ఇస్తాను సార్ లారీ వాళ్ళకు అంటాడు, లారీ వాళ్ళు ఎంత అమ్ముకుంటారు అంటారు, పక్కన ఇంకొకరు కలవ చేసుకొని వాళ్ళు ధర్మవరంలో అక్కడ ఎక్కడికి వెళ్ళి 18000కు 20000కు అట్లా అమ్ముకుంటూ ఉంటారు సార్, 18000కు అయితే అమ్ముకుంటారు అన్నారు. ఇంక వాళ్ళకు ఉంటుంది కదా సార్ టిఫిన్లు డ్రైవర్లు ఇది అది ఖర్చు అవుతుంది కదా సార్ అంటారు. అయినా కానీ మేలే కదా అయ్యా, మొన్న నా సీనాకాయల తోట అంటే మొసంబి సీనాకాయలు అంటే మా సీనాకాయల తోటకు కావాలంటే నంద్యాల నుంచి 40000 ఏమో లారీకి అని చెప్పారు, అక్కడి నుంచి చాలా మంచి సతవా ఎరువు ప్యాడ్ అని చెప్పి తెప్పించామన్నారు. అంటే ఇది కూడా 1 క్వాలిటీ సార్, ఏం కల్తీ లేదు ఓన్లీ ప్యాడ మాత్రమే అంటారు. అయితే ఆయన ఏమంటాడు, ఇక్కడ నుంచి నీకు అడుగు మా తోట దగ్గరికి రావాలంటే ఎంత అవుతుంది అంటావు, అయితే అంటే సార్ అది ఛార్జీలు అన్నీ ఇన్ని ట్రాన్స్పోర్ట్ కలిపి 18000 అవుతుంది సార్ అంటాడు. 20000 తీసుకోలే నాకేమన్నా 40000 తీసుకున్నారు కదా, నువ్వు 20000 తీసుకో ఏం కాదు 18000 అంటున్నావు కదా 20000 తీసుకో నాకు కొంచెం సగం తగ్గింది కదా, 20000 తీసుకో 2 లారీలు నా తోట దగ్గరికి అయితే తోలండి అంటాడు. ఏముంది రా నాయన అందులో, ఆయన ఒక ఊర్లో పోతున్నాడు అట్లా మాట్లాడుకుంటూ అది చేసుకొని పోయాడు. దానికి ఎవడో పనికిమాలినోడు ట్రోల్ చేస్తే దానికి మళ్ళీ వీళ్ళు పెట్టిన క్యాప్షన్ ఏందనుకున్నావు, ఈ పిక్కులో ఆవు పేడ తయారు చేసి మరో భారీ పరిశ్రమ తీసుకొస్తాను ఎమ్మెల్యే గారు అంట, ఇట్లాంటి చూస్తే నవ్వుకుంటారు జనాలు. ఒక అధికారిక అకౌంట్ ఎవడో
చిల్లరోడు దేటిది మగ్గాడు ఏదో పెట్టాడనుకుంటే నడుస్తుందేమో, కానీ ఒక అధికారిక అకౌంట్ నుంచి ఇలా పెడితే వేరే వాళ్ళు కౌంటర్ ఇవ్వడమేమో కానీ సొంత పార్టీ కార్యకర్తలే చించి ఆరేస్తున్నారు ఆ పోస్టు మీద. కేతడి వెంకటరామరెడ్డి గారికి అనుకూలంగా టీడీపీ కార్యకర్తలు టీడీపీ పోస్టు మీదనే ట్రోల్ చేస్తూ ఉన్నారు.